प्रजा संक्षेम यात्रा मूडो रोज पादयात्र जरग्न जो प्रति ग्राम वाले समस्या चुनाव जरूरत दधिकार दृष्टि की तस्कूं खचिता पादयात्रे ल्राम अर्जीलो साध्यम वरकू अवी यह पादयात्रे लीक आ ग्राम समस्या तीर्च प्रजा संक्षेम यात्र मुख्य उद्देश्य मन गड़प गड़प कार्यक्रम आ कार्यक्रम वो आंटे वालक पथका आ पथकाल विवरी मन चुन जरूत अर्हुल वाल प्रति ग्राम पथका जरूत संक्षेम मन अधिकार मुख्यमंत्री जगनमोहन रेड्डी तरवाते संक्षेम आंध्र राष्ट्र प्रजल चूप्चा घनता मन मुख्यमंत्री जगनमोहन रेड्डी गारे देशव्याप्त मन राष्ट्रीय दिखूच चूं ఎక్కడ చూసినా సచివాలయాలు రైతు భరోసా విలేజ్ క్లినిక్లు గతంలో అయితే కూడాక మన పోవాలంటే ఎంఆర్ ఆఫీస్ పోయి అక్కడ అధికారం వచ్చేంత వరకు మనం అక్కడ కూర్చోని ఉండేవాళ్ళం ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు ఆ వ్యవస్థ నుండి ఈ రోజు మీ ఇంటి దగ్గరికే వ్యవస్థను తీసుకురావడం జరిగింది వారానికో 10 రోజులకో మీ 50 ఇళ్ల సందనే ఒక వ్యక్తి ఉంటాడు వాలంటరీ ఆ వాలంటరీ మీ ఇంటిలో ఏ పథకాలైతే అర్హులైతారో ఆ పథకాలకు మిమ్మల్ని అందర్ని కూడా ఆ పథకం వచ్చే విధంగా ఆ వాలంటీర్ చూస్తారో సచివాలయం వ్యవస్థ అనేది కూడా ఉంటుంది సంక్షేమ పథకాలతో తోడు విలేజ్ క్లినిక్లు గాని రైతు భరోసా కేంద్రాలు పెట్టి మనకు దగ్గరలో తీసుకురావడం వ్యవస్థను దగ్గరలోకి తీసుకురావడం జరిగింది ఇదంతా ఒక ఎత్తైతే 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పాలగాల రాజ్యం పాలగాల అంటే నేనే రౌడీ నేనే అన్ని వ్యవస్థలకు నేనే అని మన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడా చెప్తుండేవాడు ఎవరన పోలీస్ స్టేషన్ కు పోయి కేసు పెట్టాలన్నా కూడా అతని ఆమోదమే ఉండాలి అతని ఆమోదం లేకపోతే ఎవరు పోలీస్ అధికారులు కూడా కేసు తీసుకోరు అతనే స్వయంగా చెప్తుండేవాడు ఇక్కడ ఏ అధికారం లేడు ఎవరు లేరు నేనే ఈ వ్యవస్థలకు అన్నిటికీ రారాజును అందువల్ల నేను చెప్పిందేదే జరుగుతుంది అనే చెప్పే స్థాయి నుండి ఈ రోజు డీజేలు పెట్టుకొని గ్రామాలల్లో ఫంక్షన్లు ఉంటే డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి విధి ఎంత చూస్తుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి మీరందరూ ఈ రోజు ఒక్కసారి మార్పు తీసుకురావాలనుకొని తీసుకొచ్చినందుకే వాళ్ళు ఈ రోజు రౌడిజం లేదు గుండాయిజం లేదు వ్యవస్థలు లేవు పదాల్లో పడి డీజిల్ పెట్టుకొని డ్యాన్సులు చేసే పరిస్థితికి వచ్చింది ఇంకా కొద్ది రోజులు పోతే తెలుగుదేశం నాయకులు నువ్వు పెళ్లికి పిలిచినప్పుడు అయ్యా నువ్వు పెళ్లికి రావద్దు కానీ మా కోడలు మా అల్లుడు వచ్చినప్పుడు మొదలైతుందని సందర్భంగా చెప్తున్నా ఏంటి చెప్తున్నా అంటే మా కొడుకో అల్లుడో బిడ్డో వచ్చినప్పుడు ఏంటికి నువ్వు మెరవనకు రమ్మని పిలుస్తానంటే అప్పుడు ఎవరో తాగుడుబోతులో ఎవరో డ్యాన్స్ చేసే వాళ్ళు తప్పట్ల ముందర ఆ పని కొడుక మిగిలిపోతుందని జేసీ ప్రభాకర్ని పిలిచే పరిస్థితి మొదలైంది నిన్న కూడా చూడండి అతను కొడుకు బర్త్డే అయితే కార్యకర్తలను మహిళా కార్యకర్తలను అందర్ని చేసుకొని 73 ఏళ్ల వయసులో అతనికి అవసరమా అని నేను చెప్తున్నా ఎవరన గాని కొడుకు బర్త్డే అయితే చేసారు గాని ఈ విధంగా మహిళలను అందర్ని చేసుకొని డ్యాన్సులు చేసుకుంటా ఈ విధంగా చేస్తాడంటే మీకు అందరికీ తెలిసేదేమంటే రేపు నుండి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఫంక్షన్లు జరుగుతే నన్ను పిలిచండి నేను వచ్చి మీ ఇళ్ళకాడ డ్యాన్స్ చేస్తాను అన్నమాట ఇంకొకసారి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి వైఎస్ఆర్ పార్టీని
జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వదిస్తారు. తరువాత ఈ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో కూడా నేను నిరూపించుతా. ఈ ఐదేళ్లలో నేను చేసినది ఏమిటి, 30 సంవత్సరాల్లో వాళ్ళు చేసినది ఏంటని కూడా మీరు చర్చించుకోండి. ఏ గ్రామాలలోనైనా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో గ్రామాలు ఒకసారి ఆలోచించండి. దీనికి అన్నిటికీ కూడక ఎన్నో గ్రామాలు ఈ కాన్షియన్స్లో ఈ మండలంలో దాదాపు సగం గ్రామాలు ఫ్యాక్షన్తోనే నలిగిపోయినాయి, ఇబ్బందులు పడినారు, అన్నీ జరిగినాయి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఫ్యాక్షన్ జోలికి పోవకండి, మీ అభివృద్ధి బాటలో నడవండి. గతంలో మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రిమెంట్స్మెంట్ తెచ్చి మీ కుటుంబాలలో వెలుగు నింపినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ముందడుగు వేసి విద్యాదీవెన కానీ వసతిదీవెన కానీ గోరముద్ద కానీ అమ్మఒడి కానీ ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మీ పిల్లలు ఈరోజు స్కూళ్ళల్లో చదువుతారంటే కాలేజీలలో చదువుతారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలే అని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.